విక్టరీ వెంకటేష్. నా తల తీసుకొస్తే డబ్బులు ఇస్తావన్నారా? నా తల తీసుకెళ్లాలంటే మీకు తలలో ఉండాలి కదా. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా అందరికీ సుపరిచితమైన హీరో. ఏ రోజు కూడా వివాదాల జోలికి వెళ్ళని అత్యంత సౌమ్యుడు. ఖాళీగా ఉన్న సమయంలో కూడా రమణ మహర్షి పుస్తకాలు చదవటానికి, ప్రవచనాలు వినటానికి ఆసక్తి చూపిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వెంకటేష్ కి రాజకీయాలకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? వెంకటేష్ రాజకీయాల్లో లేకపోయినా కొంతమంది రాజకీయ నేతలతో అతనికి సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. ఈ బంధుత్వం కారణం చేత అతను వారికి మద్దతు తెలపడం కోసం ఈసారి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రచారంలోకి దిగబోతున్నారని సమాచారం వస్తుంది. ఇందులో 2 చోట్ల వెంకటేష్ ప్రచారం చేయాల్సి ఉంటుంది. మొదట ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి కుమారుడు విక్టరీ వెంకటేష్ అల్లుడు, అంటే వెంకీకి ఆ అభ్యర్థి వియ్యంకుడు అన్నమాట. అందువల్ల తప్పనిసరిగా ఒక్కరోజైనా ప్రచారం చేయాల్సిందే. రఘురామరెడ్డి కేవలం వెంకీకే కాదు, రాష్ట్ర మంత్రి పొంగులేటికి కూడా వియ్యంకుడే. ఇదిలా ఉంటే ఆంధ్రాలోని కైకలూరు నుంచి పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాస్ కు కూడా వెంకీ ప్రచారం చేయాల్సి ఉంది. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ చాలా దగ్గరి బంధువు. వెంకీ భార్యకు స్వయాన మేనమామ అవుతారు. పైగా దగ్గుపాటి కుటుంబానికి అన్ని విధాలా అండదండగా ఉంటున్నారు. కాబట్టి అక్కడ కూడా ప్రచారం చేయాల్సిందే. వెంకీ మామకి రాజకీయాలు కొత్త ఏం కాదు. తన తండ్రి మూవీ మొగల్ రామానాయుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంపీగా పనిచేశారు. ఈ సందర్భంలో వెంకటేష్ ప్రచారంలోకి దిగి ఖమ్మంలో తన వియ్యంకుడికి కాంగ్రెస్ కు ఓటేయమని చెప్పాలి, మరోవైపు కైకలూరులో తెలుగుదేశంకి ఓటేయమని చెప్పాలి. అయితే ఇక్కడ పార్టీలను ప్రస్తావించకుండా కేవలం అభ్యర్థుల మంచి గురించి చెప్పి ఓట్లు అడిగే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా విక్టరీ వెంకటేష్ తమ బంధువుల రాజకీయాల కోసం తనకి ఇష్టం లేకపోయినా ప్రచారంలోకి దిగుతాడో లేదో అనేది ఆసక్తికరంగా మారింది.